పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎక్కడికి వెళ్ళాను, సునీత ఎక్కడికి వెళ్ళింది, ఏంటి పూజలు భజనలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? అది నేను వెళ్ళింది అయితే పూజ కాదండి, ఒక స్పెషల్ అకేషన్. అది ఏంటి అనేది వీడియోలో చూసేయండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇంతకీ ఫంక్షన్ ఏంటంటే 50th యానివర్సరీ అనమాట. మా మామ ఇది అంటే మా పెద్ద అత్తగారి అబ్బాయి అనమాట, అమ్మకి పెదనాన్న కొడుకు. అయితే మనకి సిటీస్లో అయితే మంచిగా డీజేలు పెట్టుకుని గేమ్స్ అని అవని ఇవని హడావుడి చేసుకుంటాం కదా, పల్లెటూరులో ఎలా ఉంటుంది ఫంక్షన్ అనేది చూపిస్తున్నాను. మార్నింగే ముందు సత్యనారాయణ స్వామి వ్రతం అది చేసేసారంటండి. మేము వెళ్ళేసరికి అక్కడ అంతా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇది 108 సార్లు హనుమాన్ చాలీస పారాయణం పెట్టుకున్నారనమాట. మేము నేను వెళ్ళేసరికి ఒక 58 సార్లు ఏమైపోయినట్టుంది. ఇంకా ఆ తర్వాత మొత్తం నడుస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ భజన చేసేది కూడా అండి మా ఊరు వాళ్ళే అందరూ. మా గుడిలో రెగ్యులర్గా అందరూ ఒక గ్రూప్ ఉంటుంది కదా, వీళ్ళందరూ కూడా మా ఊరు వాళ్ళేనమాట. పూజ ఇలా జరుగుతూనే ఉందండి, ఎందుకంటే 108 సార్లు అవ్వాలి కదా. కాసేపు అత్తాళ్ళు కూర్చున్న తర్వాత ఇంకా వాళ్ళు రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇంక స్టేజ్ మీద కూర్చోబెట్టేశారనమాట. అంటే మెయిన్ ఏంటంటే మనం ఏదన్నా సెలబ్రేట్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తారు. ఇప్పుడు వాళ్ళే పెద్దవాళ్ళు కనుక మనం అందరం వెళ్ళి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదంటండి. అంటే వాళ్ళకంటే చిన్నవాళ్ళందరికీ కూడా దంపతులుగా వాళ్ళు ఆశీర్వదిస్తే చాలా మంచిదంట. సో అట్లా అందరూ కూడా వెళ్ళి ఆశీర్వాదాలు అవి తీసుకున్నారన్నమాట. కాకపోతే ఏంటంటే అండి, మనము ఎంత కాదనుకున్నా కానీ పెద్దవాళ్ళకి ఒక మొహమాట ఉంటుంది చూసారా, ఒక బెరుకు, ఇవన్నీ మాకు ఇప్పుడు అవసరమా అన్న ఇది, అది క్లియర్గా వాళ్ళ ఫేస్లో తెలిసిపోతుంది అనమాట. నవ్వమన్నా కానీ అసలు అట్లా అంటే ఫ్రీగా అయితే లేరు. వాళ్ళకి సంతోషం ఉన్నా కూడా ఏంటంటే కొంచెం ఎంతైనా ఉంటుంది కదండి, అట్లా నాకు అనిపించింది అనమాట. ఇంకా చాలా రోజుల తర్వాత నేను ఒక ఫంక్షన్కి అటెండ్ రోజులు కాదండి సంవత్సరాలే అయిపోయింది. అటెండ్ అయ్యేసరికి మొత్తం మా ఊర్లో మేము కలిసి చదువుకున్న పిల్లలు వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. అంటే ఇప్పుడు పిల్లలు కాదనుకోండి, ఇంకా అందరం కలిసి ఫోటోలు దిగడము ఇదంతా జరిగింది. ఇదిగోండి ఇవిడ మా టీచర్ గారు అనమాట. చూస్తున్నారా, మా ఊర్లో అందరికీ ఇంగ్లీష్ అంటూ కాస్త కూస్తో బాగానే వచ్చు అని అనిపిస్తుంది. అంటే మేము చదువుకున్న దేనికి, దానికి కారణం వీళ్ళే అనమాట. వేరే ఊరు నుంచి వచ్చారు మాస్టరు టీచర్ గారు ఇద్దరు. మా ఊర్లో అందరు పిల్లలకి మా జనరేషన్ తర్వాత ఇప్పుడు వరకు అందరూ బాగా చదువుకున్నారంటే దానికి మూల కారణం వీళ్ళే. చెప్పాలనిపించింది నాకు. ఇంకా ఇవ్వండి ఎల్లో డ్రెస్సులు కనిపిస్తున్నారు కదా, మా పెద్ద వాళ్ళు మనవరాళ్ళు అనమాట వీళ్ళిద్దరు. ఇంకా అందరం అలా సరదాగా ఫోటోలు అయి దిగి లంచ్ చేసేసి అప్పుడు నిన్నటి వీడియో చూసారు కదా, నిమ్మ చెట్టు ఈ హడావుడంతా మా ఊరు వెళ్ళిన వీడియో పెట్టాను కదా, చూడకపోతే అది కూడా చూడండి. ఇంకా తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళి అవన్నీ కోసుకోవడం అన్నీ సర్దుకోవడం అవన్నీ అప్పుడు చేసుకున్నాం అనమాట. అసలు యాక్చువల్గా నాకు వీడియో తీసే ఉద్దేశం అస్సలు లేదండి. తీరా అక్కడ అంతా మొదలు పెట్టిన తర్వాత మన ఫాలోవర్స్ అంట మా చుట్టాలు, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ అత్త వాళ్ళ చుట్టాలంట, తనంది వీడియో తీయొచ్చు కదా అని చెప్పి ఇంకా సర్లే అని చెప్పి మొదలు పెట్టాను. నాకు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది, చూస్తారు మీరు కూడా అని చెప్పి వీడియో చేశాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీ మీ ఊర్లలో ఇలాంటి ఫంక్షన్లు జరిగితే మీరు ఎలా అంటే మీకు ఎలా చేస్తారో ఏంటి నాకు తప్పకుండా తెలియజేయండి. ఏం లేదు, జస్ట్ సరదాగా అనమాట. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.